పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేసిన వైసీపీ పాలకులు అంటూ ఎద్దేవా చేశారు. నాడు బియ్యం ఎగుమతిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటే నేడు గంజాయిలో మొదటి స్థానం ఉండడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. దీనికి ఒక ఉదాహరణ, రాష్ట్రంలో ఏ విధంగా గంజాయి ఏరులే పోతుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఒకసారి గమనించాలి. ఒకప్పుడు బియ్యానికి ఎగుమతిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు గంజాయి ఎగుమతిలో మొదటి స్థానం రావటం చాలా సిగ్గుచేటు. అది ముఖ్యంగా పవిత్ర స్థలమైనటువంటి తిరుపతిలో ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఉన్నటువంటి తిరుపతిలో దొరకటం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డిని గెలిపించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. తిరుపతి హబ్గా చేసుకుని కర్ణాటక కేరళ తమిళనాడు రాష్ట్రాలకి తిరుపతి నుంచి గంజాయి రవాణా అవటం